పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య జనంపై తీవ్రంగా పడింది. చిల్లర సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఉప్పు పప్పులు కూడా కొనడానికి కష్టపడుతున్నారు. విజయవాడ రైతు బజార్లో అందరూ 500 నోట్లు తీసుకుని వస్తున్నారని వ్యాపారులు అంటుంటే తమ దగ్గర అంతకంటే చిన్న నోట్లు లేవంటున్నారు కొనుగోలుదారులు. ఇప్పుడు 100 రూపాయలు మార్కెట్లో దొరకడం కష్టమైపోయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. ఓటు బాలకృష్ణ. దేశవ్యాప్తంగా నల్లధనాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ విధంగా నిన్న ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకారం 500 1000 రూపాయల నోట్లను త్వరలో అంటే మరో 50 రోజుల్లోనే ఇప్పుడున్న నోట్లన్నింటినీ చలామణిని పూర్తిగా ఆపేస్తామని చెప్తున్నారు. ఈ రోజు నుంచి ముద్రను కూడా పూర్తిగా ఆపేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు కలకలలాడేటువంటి మన రైతు బజార్లో కూడా పొద్దున్న 100 కొద్ది ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వీళ్ళు వచ్చి 500 రూపాయల నోట్లను చెల్లించి కూరగాయలు కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఒకేసారి ఈ ఏటీఎంలు కూడా ఆపివేయడంతో అమౌంట్లు లేక ఇంటి దగ్గర నుంచి చిల్లర్ని కూడా తీసుకుని వస్తున్న పరిస్థితి. చెప్పండి, ఎవరైనా వస్తున్నారా? ఎంత అమౌంట్ తీసుకుని వస్తున్నారు? ఎలాగ ఇప్పుడు 5-6 రోజులు తిరిగి వెళ్ళారు. 500 అయితే మేమే తీసుకుని అంటున్నా, వాళ్ళు తెస్తున్నారు, తిరిగి వెళ్తున్నారు. చల్లవంటున్నారు కదండి. 500 కాగితాలు అయితే చల్లవని చెప్పేసి కూడా వీళ్ళు మన రైతు బజార్లో ఉన్నటువంటి వర్తకులు అయితే తీసుకోవడం కూడా చెప్పట్లేదు. అమ్మ, మీరు కొన్నారు కదా పొద్దున్న, ఈ రైతు కొన్నప్పుడు కూడా మీరు తీసుకున్నారా? డబ్బులు తీసుకోవట్లేదు. చిల్లర లేక మరి ఇవ్వట్లేదండి పొద్దున్న పూట. ఎలా ఉంది వ్యాపారం పొద్దున్న నుంచి? అన్ని 500 నోట్లు 1000 నోట్లు అందరు చిల్లర ఉందా? చిల్లర ఉందా? ఇదే పరిస్థితి మా పరిస్థితి. వ్యాపారం పోతుంది. పొద్దున్నే 500 చిల్లరండి. దొండకాయలు నిన్నటి వరకు 6 రూపాయలు పెట్టారు, ఇవాళ రూపాయి పెరిగింది. 500 రూపాయలు చిల్లర వలన రోజుకి 1 రూపాయలు కూడా అమ్మట్లేదు. ఇప్పుడు మీరు కాయగూరలు కొనేటప్పుడు వాళ్ళకి కూడా ఎంత అమౌంట్ ఇస్తున్నారు అంటే సాయంత్రం కదా బిల్లు ఇచ్చేది, 500 కాగితాలు కూడా ఇచ్చేస్తున్నాం. తీసుకుంటారు మరి ఇవాళ కదా మాకు ఎంక్వైరీ వచ్చింది, మరి వ్యాపారం అవ్వాలి కదా. నిన్నటి బిల్లు నిన్న కట్టేశాము, మళ్ళీ వాళ్ళ బిల్లు కట్టాలంటే సాయంత్రం కట్టాలి కదా. అది వర్తకులు అయితే చాలా ఇబ్బంది సార్. చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి? చాలా ఇబ్బంది అండి. టైం అయినా మాకు ఇవ్వలేదు. టైం ఇవ్వకుండా రాత్రి 8:30 కంటే ఎవరికైనా చాలా ప్రాబ్లం అవుతుందండి. అసలు ఎందుకంటే మేము ఏదో కాస్త కోస్త మధ్య తరగతి ఏదో డబ్బులు దాచుకుంటాం, కాస్త కోస్త అన్ని బ్యాంకులు ఏం కదా, దానివల్ల ప్రాబ్లమే మాకు ఎలాగైనా. చెప్పండి, ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నాయి? మేము మరి అప్పు చేసి వస్తువులు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నాం, ఏదో ఒకటి మార్కెట్కి వచ్చి ఏం తీసుకోవాలని బేరం చేసుకునే వాళ్ళు. మరి 500 పడమంటే ఒక క్షణంలో మరి ఎట్లాగండి? చిల్లర అమౌంట్ ఏమైనా ఉందా? 500 కాగితాలు తీసుకున్నాం, రాత్రే జోరు తాకట్టు పెట్టి తెచ్చుకున్నాము. మరి మార్కెట్కి వచ్చాము, కూరగాయలు అమ్ముకోవాలి, సరుకులు తీసుకెళ్దామని వచ్చాం. 500 పడదంటే మరి ఎలాగ ఇబ్బంది పడతాం కదా. ఉన్న పలంగా ఒక నెల ముందో ఎలాగో చెప్పాలి ఇవన్నీ ఏంటో ఎలాగా. అంటే మీరు తాకట్టు పెట్టి మరీ ఇక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చామంటున్నారు, ఇప్పుడు 500 రూపాయలు తీసుకోవట్లేదు, అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునండి, మరి ఇబ్బంది పడుతున్నాం. అలాంటి పథకాలు అమలు చేసేటప్పుడు షడన్ షడన్ గా చెప్తే మరి ఇబ్బంది పడతారు కదా ప్రజలందరూ. మరి 500 కాగితాలతో మీరు ఎలా వెళ్ళబోతున్నారు ముందుకు? మరి ఎలా వెళ్ళబోతున్నాం అంటే ఇంకెనక్కి వెళ్ళిపోవాలా, బేరం చేసుకోకుండా ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మరి అట్లా రాకుండా చెల్లుబాటు అవ్వకపోతే మరి సీఎం గారి ఆఫీస్కి వెళ్ళి అడుగుతాము. ఆయనే దీనికి మరి ఇది అంతా ఎవరు పెట్టారు, ఇది అమ్మా ఈ పథకం ఎవరు పెట్టారు, 500 చల్లవన్న మాట అది వెళ్ళి ఆయన గారికి చెప్తాము మేము, ఆయన పరిష్కరిస్తారు. చిన్న సైజు వ్యాపారులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ తాకట్టు పట్టి మరి తీసుకొచ్చిన డబ్బుల్ని ఇక్కడ మేము పొద్దున కూరగాయలు కొనుక్కోవడానికి వస్తుంటాము, అలాంటి డబ్బుల్ని వీళ్ళు తీసుకోపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నామని చెప్తున్నారు సార్. చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ 500 రూపాయలు తీసుకోవట్లేదు రైతు బజార్లు. ఇది చాలా ఇబ్బందే సార్. ఇది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 1000 రూపీస్ ఇప్పుడు చాలామంది 500 1000 రూపీస్ తెచ్చుకుంటారు. తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు చాలామందికి తెలీదు ఇది సడన్గా పెట్టారు ఇది రూలు. ఇది ఈ రూల్ అనేది ఒక 3 మంత్స్ 4 మంత్స్ నుంచి ఫాలో చేయాలి. ఇప్పుడు మామూలుగా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలీదు తెలియదు కాబట్టి వాళ్ళకి ముందు నుంచే ఇన్వైట్ చేయాలి, ఇంటిమేట్ చేస్తే బాగుండిద్ది. 500 రూపాయల నోట్లు తీసుకోవట్లేదు రైతు బజార్లు, దీన్ని బట్టి ఎలా ఎలా మీకు ఇబ్బంది ఎలా కలుగుతుంది? ఇంటి దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇంకా అంటే చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎలా ఉన్నాయి, మామూలుగానే ఇంకా మార్చుకోవాలని ట్రై చేస్తాను ఉన్నట్లు. ఇదే కొనుగోలుదారులు కూడా ఇక్కడ మార్చుకోవడానికి వస్తున్నాం కాకపోతే ఎటువంటి తీసుకోరావట్లేదు. అమ్మ, ఎలాంటి 2000 రూపాయలు వస్తాయి, 500 రూపాయలు ఆగిపోతే మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు 2000 ఇస్తారు నాన్న, ఇప్పుడు ఇవి ఒక 20 ఒక 20 నిన్ను వేసుకుంటావు. 500 ఇస్తే 460 ఇవ్వగలుగుతాం కదా, మరి 1960 ఎలా ఇవ్వగలుగుతాం అమ్మాలుగా? దానికడగా డిస్కషన్ కష్టమవుతా ఎలా?
పెద్ద డినామినేషన్ వస్తే మీరు చాలా ఇబ్బంది అవుతుంది, వ్యాపారానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అంటారు. ఎవరికైనా ప్రాబ్లమే కదా, ఎలా ఇవ్వగలుగుతాం? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఐదింటికి తీస్తావు షాపు, ఆరింటికి వస్తావు. ఆంటీ గారు ఒక రెండు కిలోలు 20 రూపాయలకి ఇవ్వమంటావు, 1960 రూపాయలు అమ్మాలి కదా. ఎలా పెద్ద డినామినేషన్ తీసుకొచ్చినప్పుడు అంటే 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చి 1000 రూపాయలు 500 నోట్లు ఆపేస్తే తమ ఈ చిల్లర కూడా ఇచ్చే పరిస్థితి లేదని, తమ వ్యాపారాలు కూడా పూర్తిగా పాడైపోతాయని, చాలా ఇబ్బందులు పాలవుతామని చెప్పేసి చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇటు రైతులు అటు కొనుగోలుదారులు కూడా. కెమెరామన్ మీరాతో బాలకృష్ణ.